ఊరక్షణ విద్యాపవాదమున్నదే వ్యర్థమైన అపవాదములు లోక నిందమోపినాడుగునకు రావుడు ఈ అపవాదము చేత నేను బ్రతికి ఉండలేను. ఈ వ్యసనం మునకెలను భేషజమైన తిటి చేర్పుని బుడెల్లా. ఈ వ్యసనానికి ముందు ఏమిటి అంటే అగ్నిహోత్రములో ప్రవేశించి శరీరమును వదలటమేనయ్యా. సద్గుణముల చేతు సంపీతునందని భక్త చే విడువంగబడిన నాకు. కనుక సద్గుణములు కలిగినటువంటి భర్త చేత నేను విడువబడినాను. నా గుణములు తెలియక ఎంత పని చేసినాడు. కర్మ ప్రమాణంబుగా నిందుటకు నర్హమైన ప్రదీపాగ్ని ఎందు మహమ్మండుతున్న చిటి చిటి అందు ప్రవేశిస్తానయ్యా నేను. ఆ చిటి చేర్చవలసింది నాలింగి లక్ష్మణుడన్నమోగని అనే అంటే రాముని ముఖం చూచినాడట ఏమంటాడో అని. సదాకార సూచిత కార్య భావం ఎరిగి అలావేంతవయ్యా లక్ష్మణ అన్నాడు. ఆ ఇంగిత అలానే వరకు తెలిసి సదను మతం మన హల్లు వెనుగు జన్మద్రత కాష్టముల చేత చితి అనచ్చే. వానరుల్ని యోగించినారు వేయమనగా. వానరులంతా పెద్ద పెద్ద కాష్టములు కొయ్యలన్నీ ఎండు కొయ్యలన్నీ తెచ్చి వేసినారు. పెద్ద ఆవుక ఎగరం వెడుగురు వేసినారు. మా వెనవక నిష్ట చేత ముదు వీర పతివ్రత అయిన సీత చెచ్చన పతికిం ప్రదక్షణము చేసి వీరవ్రత వీర పతివ్రత కనుక మహాదేవి రాములకు ప్రదక్షిణం చేసి కురాలికి మూసురాలికి వరుస నమస్కరించి ఆ దేవతలకు బ్రహ్మవిధులైన వారికి ఋషులకు అందరికీ నమస్కరించి అలవంగి సమీపము చేతి హస్తముల శతమతి పాల భాగమున చేర్చి జనము వినంగ నెట్టను రెండు చేతులు జోడించి శిరస్సు అందేల కొల్పి సమర్థమైన వానరులు రాక్షసులంతా వినుతుండగా ఏమని ప్రమాణం చేస్తూ ఉన్నది. అని శంభు మత్యత్తమాత్మనాథుని ఎందు తమిళి వర్తించుట తగ్గమేమి. ఎల్లప్పుడూ కూడా నా మనసు నా భర్త అయిన రాముని ఎందే ఎప్పుడు ఉన్నమాట సత్యమైనట్టయితే దుష్టత్వ సంకిత అయిన నది శుద్ధ చారిత్ర నైతి నేని ఈ బ్రాహ్మణు చేత దుష్టత్వము దుష్టత్వములు శంకింపబడిన నేను పవిత్ర చరిత్రనైనట్లయితే కరము వాంగ్మానస కర్మముచే మనోధిపు మాట మీది వర్తింపనేది. వాగ్గు చేత గాని శరీరము చేత గాని మనసు చేత గాని ఆ రాముని యొక్క వాక్యములకు అన్యథా నేను చెందుని మాట సాధ్యమైనట్లయితే రవిచంద్ర దిగ్వాయు రాత్రి సంధ్యాయున భూన భంగులు సర్వభూతములను రవి సూర్యుడును చంద్రుడును వాయు ఆ వాయుదేవుడును రాత్రి ఆ భూమి సంధ్య ఆ ఉభయ సంధ్యలును దినములును నభములు గగనమును సర్వభూతములును సమర్థమైన దృశ్యాదృశ్యభూతములు సకల దిక్పాలకులు సమస్త దిక్పాలకులు కాదు సత్యరితము సర్వము నెరింగియుండుల సత్యమేని సమన్న హేతువు లోకైక సాక్షి అయిన చిత్రభానుండు నన్ను రక్షించుగా కన్నా సమర్థమైన దేవతలు నాచ సత్యరిత్రమును ఎరిగినట్లయితే సమర్థమైన యజ్ఞములకు మూలభూతుడై చిత్రభానుడున్నాడే అగ్నిహోత్రుడు నన్ను రచించుగాక అనేటు బలికి తప్త కనకాభ శరీరిని తప్త హేమ మండనయకు సీత వన్నికి ప్రదక్షణ ముందక నాచరించి అగ్నిహోత్రుడున్నాడే మండుతూ ఉన్నాడు భూమ్యాకాశములకు సరిపోయి మండుతూ ఉన్నాడట భగ 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 మండుతూ ఉన్నాడట. ఆ అగ్నిహోత్రుడికి ఇప్పుడు ఆనందం కలిగిందిట. ఏమిటి అంటే అనేక వస్తువులన్నీ కూడా అగ్నిహోత్రం అంటే పచనం చేస్తారు. ఏది దుష్ట వస్తువులు ఇది మాంసం దగ్గర నుండి చేపల దగ్గర నుండి అగ్నిహోత్రం దగ్గర కాల్చేది అన్ని అందులోనే పడేస్తారు అని ఈ మల్లెములుగా అంటుకుంటూ ఉండదట. అగ్నిహోత్రులకు అనేక వస్తువులు యావత్తు కూడా దహనం చేసిన కారణం చేత మాలిన్యం అంటూ ఉన్నదట. ఈ మహాదేవి ఇప్పుడు ప్రవేశిస్తూ ఉన్నది కనుక
ఈమె యొక్క ఆ పవిత్ర ఆ శరీరం పాప శరీర స్పర్శ చేత నేను పవిత్రుడు అవుతాను కదా అని సప్త జక్కులు తెలుసుకుంటున్నాట అగ్రిహోత్రుడు. తిరిగంట ప్రదక్షిణం చేసినట్టు అగ్రిహోత్రుడుకు సయ్యన గగనము ఉండి భయదాకుతి మన్నటి చిచ్చులో ప్రవేశన వదరించ సర్వజన సన్నిధి ఎంద విశంకి తాత్తయ సమర్థమైన దూతుండగా ఒకసారిగా బాలు దూకింది అగ్రిహోత్రంలో వైపున నీగటి నుసిగే సిగిలో నీతిని వడి దచ్చి నెట్టి నుపుని దత్త శోకమున గనుగని భయమైనది సర్వ ఈ అగ్రిహోత్రములో దూచినటువంటి మహాదేవిని దూచి వానరులు రాజులు ఒక్కసారి గోలుగా గోల్ని ఎచ్చినారు. గన పుణ్య హుతాహుతి వియనలు ప్రవేశించినట్టు ఎవనీ తన ఎంగనుగని ముల్లో గొంగుల ఘనవాత హతాంగు నిధుల కరటి చెల్లించల్లా. ఆ మూడు లోకములు కూడా చెలించిపోయినవి ఆ మహాదేవి అగ్నిహోత్రమునందు దూకిన కారణం చేత. గలంగీగటి సాహసమున నగ్నిబడిన జనక జను జగన్మోహన విగ్రహ కనుగొని ఆహాకారములు చేసి రసులు ఆ ప్రకారంగా పడిన సీతామహాదేవిని దూచి రాక్షసులు వానరుడు ఆ విభీషణాదులు సుగ్రీవ లక్ష్మణాదులంతా ఒక్కసారి హాహా అని ఒక్కసారి కూడా దొల్లున ఏడ్చినారు. కమలమల్లు మంత్ర సంస్థతయకు వసుధారబడిన భంగి దహన మధ్యమల్లు పడిన సీత నఖిల జగన్మాత దూచి వగత్తి రసమిల్లా వసుధార కదా ఎలా పడును అగ్రిహోత్రమునందు వేస్తూ ఉంటే ఎలా పడును. ఆ ప్రకారంగా అగ్నిహోత్రమునందు దూకిన మహాదేవిని దూచి అక్కడ ఉన్న స్త్రీలంతా ఒక్కసారి అర్చినారు. కరుము సత్తయ్య నాగలోకముల నిరయముల బద్ద దేవతా తరుణి మార్చి ఆ పైన స్వర్గలోకములుండి నరకలోకములటువంటి పడిన దేవతా స్త్రీ ఆ ఏమనేటట్టుగా ఎందుపడిన ఆ పరమ సాధ్య దూతి దోకించినప్పుడు సురులు మునులు ఆ మహాసాధ్వి జగన్మాత అయిన సీతను చూచి మునులు దేవతలు అంతా ఒకసారి శోకించినారు. వారుల దీన ధ్వనివిని కాలుని గురు విభుడు ఘోర కర్మము నాచే కారితమయ్యదనుకు కన్నీరులు గగజానమోని దీనున్నయ్యల్లా సమర్థమైన వారంతా ఎత్తుతుండగా తూచి రాముడు ఇటువంటి ఘోర కృత్యము వీరందరికీ దుఃఖం కలిగే కార్యమును నేనే చేసినాను కదా ఆయని స్తంభించిపోయి నేత్రములు మూసి నిలబడిపోయినాడు. ఆ స్పృహ తప్పిపోయినట్టుగా రాజరాజు ఎక్కరాదు సమయమున్నారట గగనము నుండి ఆమె అగ్రిహోత్రంలో ఎప్పుడైతే దూకిందో ఆ దేవతాబృందం అంతా వస్తున్నదట బర బర బల 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 అడుగుతూ ఉన్నారట. ఆ రాజరాజు ఎక్కరాదు కుబేరుడు రిపుధ్వంసి అయిన కాలుడు రిపుణందన్ని నాశనం చేసే యమధర్మరాజు సహస్రాక్షుడైన పురుహూతుడు నీ వేయి నేత్రములు కలిగిన దేవేంద్రుడు పరంతపుండైన వరుణుడు పరంతపుడైన వరుణ దేవుడు మూడు కన్నుల గల భూతనాథుడు ఆ మూడు నేత్రములు కలిగిన సాంబమూర్తి అఖిలలోక విధాతైన విధించరుడు ఆ సమస్త లోకములు సృష్టించుతున్న బ్రహ్మదేవుడు ఆదిగాగల నిఖిలాదితేయ వరులు మొదలుగా వీరిని చెప్పినారు కనుక ఇంకా అనేక మంది దేవతలంతా అగగనము నుండి బెల 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 యుద్ధభూమి ఎందు దిగినారు. అక్క సన్నిభవర విమానములతో నత్తోట నవ్వేలక రుగు తెంచి సముత్రముగ నంజలి సహితుడైన రాఘవుని దూతికేయూర రత్నవలయ ముద్రికాలం కృతములైన భుజములెత్తను కుబల్కి రాజగర్భితుని తోడా వస్తూ ఉంటే దేవతలకందరికీ కూడా అంజలి గీలించి నమస్కరిస్తూ నిలబడి ఉన్నాడ రామచంద్ర స్వామి అంటే సమయంలో అనేక భూషణముల చేత గీలింపబడిన చేతులెత్తి దేవతలంతా ఏమంటారు రాములకు రామభద్ర నీవు త్రైలోక్య కర్తవు రామ మూడు లోకములకు కర్తవయ్యా నీవు జ్ఞాన విధులలో అనఘనుడ నీవు ఆ జ్ఞానము తెలిసిన వారిలో గొప్పవాడు నీవు నిన్ను నీవు తెలియనేదకు ఉందిలో బడిదు సీత నీల యుడుపొకటన్నా నిన్ను నీవు తెలుసుకోలేక ఆ గృహోత్సవం నందు పడుతున్న సీతను వారించేమయ్యా అఖిలలో
లోకముల కాది కర్తవు నీవు. సమర్థమైన లోకములకు కర్తవు నీవు, మొదటి కర్తవు పొరుడవు, పరాత్పరుడవు, పూర్వకల్పమునందు సాధ్యల ఎందు పంచమ సాధ్యుడవు. పూర్వకల్పముల ఎందు సాధ్యల ఎందు ఐదవ సాధ్యుడవు నీవు. రుద్రుల ఎందు అష్టమరుద్రుడవు, రుద్రుల ఎందు అష్టమరుద్రుడవు. స్వయం ప్రభుడవు, నీ ఎందుల నీవే ప్రకాశించేవాడవు. వాసుదేవుడవు, లోకములన్నీ వ్యాపించిన వాడవు. తలపు నీకు గంధంబు లాస్తులు, నీకు ఆశ్రీ దేవతలు చెవులు. కన్నులు ఎందులు, కన్నులు సూర్యచంద్రుడు. పాద పాదములు, ఈ భూమి నీకు పాదములయ్యా. దేవంబు శరసు, నీకు స్వర్గలోకము శరస్సు. సృష్టిక అజంతముల ఎందు దృశ్యమాన వహిస్తూ నీవు. సృష్టి కాలముల ఎందు ఈ సమస్తమైన లోకములకు మొదట నీవే, మధ్య నీవే, అంతమునందు నీవే గోచరిస్తూ ఉంటావు. మహానుభావ ప్రాకృతం బలైన పురుషుని భంగి పుణ్యశీల యుజానకును పేక్ష చేసేలంగా. ఓ మహాపురుష, సామాన్య స్త్రీని కదా ఉపేక్షించినట్టుగా జగదీశ్వరినిలా ఉపేక్షించి అగ్నులు సూచించినావేమయ్యా. అని పలికిన సర్వలోక విభుండైన రాబుండు లోకపాలు చేత సంస్థూయమాగుండయ్యుదు బ్రహ్మ వలన నత్వస్వరూపగుణ విభూతిని సర్వజనుల ఎందు ప్రకటింపజేయుటకుంది. అని ఆ ఉద్యమదంతా గగ్గోలుగా చెబుతూ ఉన్నారట. వచ్చిన వారంతా ఒకడు కాదు కదా, మహాపురుషులు వచ్చారు కదా, అలా చేతి చెబుతూ ఉన్నారట. అంటే అందరూ చెబుతూ ఉంటే ఎలా వినపడేది ఎట్లా? అది ఎవరికి వాడి స్తోత్రం చేస్తూ ఉన్నారు కదా. బ్రహ్మదేవుడి చేత తన విషయం ఏమిటో చెప్పాను చూడాలి, సమస్తమైన జనులకు చెప్పాం తన ఆయనకి అంటాడట వారికి అందరికీ. సహసీయంబు దర్శింపజేయుతూ నరి తన యొక్క ఆ గొప్పతనాన్ని ప్రకటిస్తూ దేవతలకు, స్వామి ఏమిటయ్యా మీరు ఇలా అంటారు? ఆ వసుదేశ శేఖరున కాదిది పుత్రుడ రామనాముడు మూడ గంట పెద్దల పెద్దను మనుష్యుడనంతు తలంపుతుంది నేనెవ్వడం. ఆత్మానమ్ము అనుషమ్మన్యే నాట, నేను మనుష్యుండని దశరథ చక్రవర్తి కుమారుండని మూడు గంట పెద్దవాడిని నేను అనుకుంటున్నాను అని మీరు మీరు స్తోత్రం చేయటం అనేది నీవు జగదాది దేవుడు మీరు స్తోత్రం చేస్తూ ఉన్నారు, సహాత్మను అంటూ ఉన్నారు, అది ఏమిటో చెప్పవలసింది అన్నాడట. అని పలిగిన విని మెల్లన వనజభవుడు రాము దూచి వాగ్వైచిత్రం వినిపించదు నీ తందము వినుమని ఎట్లనుకు పలికి వినయం దశగల్ల. అంటే ఆపాడట బ్రహ్మదేవుడు సమస్తమైనటువంటి దేవతలందరూ ఆగడయా ఆగవలసింది చెప్పి ఆ చతుర్ముఖము అయ్యే నాలుగు ముఖములు కలిగిన వాడు కనుక ఆ వాగ్వైచిత్రి యావత్ బ్రహ్మదేవుడు నాలుగు వే ముఖములతో నాలుగు వేదములు పారాయణ చేస్తూ ఉంటాడు ఈ రోజు ఆ రోజు. అటువంటి మహాపురుషుడు కనుక చెప్పడానికి ఆరంభించాడట. అనగా నీవు నారాయణుండవు. ఓ రామా నీవు నారాయణుడవయ్యాడవు. నారాయణుడు అంటూ నాట నారాయణుడు అంటే ఏంటి అర్థం అంటే నారములంటే ఉదకము, ఉదకములే స్థానం కాగలవాడు నారాయణుడు అని. అంటే ప్రళయకాలమునందు ఏముంటాయి ఏముండవు వీరేముంటుంది. ఈ యొక్క ఈ లోకములన్నీ నశించిపోతాయి, నీటిలో కలిసిపోతాయి. అతి సమయంలో ఆ నీటి ఎందు ఆ మధ్య ఒక మీద పడుకుని ఉంది నీ యొక్క నాభీకములందు బ్రహ్మను గుర్తించి బ్రహ్మ ద్వారా సమస్తమైన జగత్తు సృష్టించేవాడు కనుక నారములంటే ఉదకములు కనుక ఉదకములు స్థానం కాగలవాడు కనుక నారాయణుడు అని పేరయ్య. నారములంటే జీవులను కూడా కర్త. ఈ సమస్తమైనటువంటి యొక్క జీవులకు అంతర్యామిగా ఉండి నీవు రక్షించేవాడు కనుక నారాయణుడు అంటారు. అదిగాక ఈ నారములన్నిటినీ నేను గర్భగోణంలో ఉంచుకుంటాం. సనికాస మాసాలు ఆడాను కదా నారదుల వారు, నారదులు చూచన్నాడట శ్రీకృష్ణస్వామి వారు. ఓ నారద, యుగాంతకాల ప్రతిసంహూతాత్మలో జగంతీయేశం సనికాస మాసత, ఈ బ్రహ్మాండములన్నీ పోయినప్పుడు నశించినప్పుడు ఇవన్నీ నా గర్భగోణంలో ఉంటాయి, అక్కడ అన్నీ నాకు అలాగే అడ్డుపెడతాడు, ఇవన్నీ నాశనం అయిపోతాయి కాబట్టి అక్కడ అడ్డుపెడతా ఈ జీవుల్ని వినడానికి. కానీ ఎలా ఉంటాయి సరికాస మాసత, ఇక్కడ ఎలా ఉంటుంది అక్కడ అలాగే ఉంటాయి నా గర్భగోణంలో, ఒకదానికి కూడా సంబంధం లేదు. అమెరికా ఎక్కడ ఉంది, ఐరోపా ఎక్కడ ఉంది, ఈ భారతదేశం ఎక్కడ ఉంది, ఇంత విశాలంగా ఉంది ఏది మనం ఒక్క దేశాలు. మరి ఇలాంటి అనేక బ్రహ్మాండవులు ఇవన్నీ సరికాస మాసత అన్నాడు.
చాలా విషాదంగా కానీ తనవు మముస్తత్త నకైక సద్వేష సంబోధనాభ్యాయ సంభవాముదాహరణ. ఓ నాన్న అంత కడుపు అది కథ కొడుకు నిన్ను చూసిన ఇప్పుడు నిన్ను చూసినప్పుడు కలిగే సంతోషం ఉంది. ఇది పచ్చటం లేదేమయ్యా నా కడుపు అన్నా ఇది మాత్రం పచ్చట్లే అంత పెద్ద కొడుపే గాని ఇది పచ్చటే. అలాగే ఈ సమర్థమైనటువంటి యొక్క జీవులన్నీ కూడా అక్కడ సగోరంలో ఉంటాయి కనుక నారాయణుడు అంటారు. అదిగాక అవతార కాలములందు నరరూపాన్ని ధరించి ఈ నరశరీరాన్ని ధరించి అప్పుడప్పుడు వచ్చి ఈ యొక్క ధర్మ సంస్థాపన చేసి వెళ్ళిపోతూ ఉంటాడు కనుక నారాయణుడు అంటారు. అటువంటి నారాయణవయ్య అది నారాయణవయ్యా నీవు చక్రధరుడవు చక్ర సుదర్శన ధరుడవు విభుడవు దైత్య హంతవు నీవు విభుడవు దైత్యులందరినీ సంహరించేవాడవు అప్రమేయుండవు ప్రమాణం చేత తెలుసుకు సాధ్యం కాని వాడవు ప్రకాశుండవు నీ అంత నీవే ప్రకాశించేవాడవు పురుషోత్తముండవు పురుషుల్లో ఉత్తముడవు భూతభవ్య కాలాప్తముండవు భూతము భూతభవ్యము మూడు కాలములు ఎందుకు కూడా నీ స్వరూపంగా ఉండేవాడవు అసరుడవు నాశన రహితుడవు నిత్యుండవు ఇప్పుడు ఉండేవాడవు ఆది మధ్యాంత శూన్యుడవు ఆది మధ్యాంతము లేనివాడవు పరమాత్ముడవు పరమాత్ముడవయ్యా పరబ్రహ్మవు పరబ్రహ్మవు పరుడవు పరుడవు సర్వభూతుండవు సగుణ ప్రధానుడవు నిధివి జ్ఞానమునకు నీవే నిధివి పురుషోత్తముడవు శ్రేష్ఠుడవు సాంగకోదండధరుడవు సాంగకోదండము ధరించిన మహాపురుషుడవు అఖిల విషయ ఇంద్రియ విభుండవు సమస్తమైన ఏ విషయములకు ఇంద్రియములకు నాథుడవయ్యా నీవు చతుర్భుజుండవు నాలుగు భుజములు ధరించిన వాడవు అనంతనామరూపుడవు ఈ నామములు నీ రూపములు ఇంతని చెప్పి చెప్పడానికి వీరు కాదు సర్వలోకైక దీపకుడవు లోకములన్నటిని ప్రకాశింపజేసేవాడవు ఏకృందవరాహుండ దీవ కాదే ఆ వరాహ రూపము ఎత్తి భూములు పైకి లేవగొట్టిన మహాపురుషుడవు భావనాతీతమూర్తివి నీవ కాదే అతీతమైన భావనకు అతీతమైన మూర్తివి నీవే సుమాకర్తవు నీవు కావేకు ప్రభుడు నీవేనయ్యా ఆనందకరుడవు నీవు కావే ఆనందముల కరెడికి మూలభూతుడు నీవే అద్భుతము వ్యాపకుడము సర్వాది తేజ వంచుతుడవు ఆ సమస్తమైన లోకములన్నీ వ్యాపించినవాడు నీవే దేవతా వంచుడవు నీవే విద్యామయ నందకాక్ష ఖర్గధరుడవు ఆ నందకమనే ఖర్గము ధరించిన వాడు నీవే నిర్మ కాంతియుతుడవు ఆ దివ్య కాంతి గలవాడవు ఆజుడవు ఆజుడవు శాస్త్రుడవు ఎల్లప్పుడు ఉండేవాడవు శమమును తమమును సమయును బుద్ధి నిత్య చిద్వస్తు నీవు కావే శమము తమము సమస్తమైన చిద్వస్తువులన్నీ నీవే సత్యము మఖము వషత్కారము ఓంకారమావేద్భవస్థాన నీవు కావే సత్యము ఓంకారము వషత్కారము సమస్తమైన వేదములు ఇవన్నీ ఉద్భవించే స్థలము నీవే మధుసూదనుడవు వామనుడవు ఆ మధు అనే రాజ్యం సంహరించిన వాడవు వామనుడవు నీవు ఈశ్వరుడు కొండ నీవు కావే సర్వేశ్వరుడవయ్యా నీవు ఇంద్రియ కమ్ముడవు ఆ ఇంద్రియములతో ఇంద్రియ సమస్తమైన ఇంద్రియముల చేత పరిచయించేవాడవు మహేంద్రుడవు ఆ మహేంద్రుడవు నీవు అఖిల లోకేశుడవు సమస్తమైన లోకములకు ప్రభుడవు మొదలు తన మొదలు లేని వాడవు నీవే కమల నాభుండవు తమ నాభి ఎందు గలవాడవు అంతకారివి యుద్ధమునందు అంత యమతంబరాలతో సమానుడవు అహిల నేతము అబద్ధమైన లోకములకు ప్రభుండవు నియామకుండవు నిన్ను నియమించేవాడవు ప్రాణులకు నిత్యము సర్వ సకమ్మ ఫలమ సంగ నేర్పరివి సమర్థమైన ప్రాణులకన్నిటికీ కూడా ఫలమునిచ్చే దాతవు నీవే నిత్యమయుడవు నీవ కావే ఈ విశ్వస్వరూపుడు నీవేనయ్యా మహాత్వాదీయులకు మహర్షులు నిన్ను విశ్వక్సేను నవని
సమర్థమైన దేవతలంతా నిన్ను ఏమంటూ ఉన్నారంటే విశ్వక్సేరుడంటారు జగత్తు యావత్తు వ్యాపించిన వాడవని సేనాని మని చూతారు కొంతమంది సర్వలోకములకు ఆశ్రయం పలిగిన వస్తువు అంటారు కొంతమంది సమర్థమైన వేద స్వరూపుడవని అని కొంతమంది మా పోటి వారికందరికీ కర్తవని స్వయం ప్రభుత్వ ప్రకాశించే వాడవని ముక్తులకు ప్రాప్తస్థానం ఎల్లప్పుడూ ఆరాధించుతున్న ముక్తులున్నారే మోక్షములు కోరిన వారికి కొంత తగిన స్థానము నీవని సృష్టికంటే ఊర్వమును పరమ్మును సాంతం గుప్తానంతకోటి దేవ సంఘాకుండమైన సృష్టికి మనుట అంతమునందు సమస్తమైన జీవులన్నిటిని లోపల గర్భగోడ ముందు ధరించి ఉన్న మహాపురుషుడమని సత్యం మరియును సత్యమని పరం మరియును పరమని ప్రభవ నిధనములు లేని వాడవయ్యును ఆ పుట్టుక చావులు లేని వాడవని అపరచేద్యుండవయ్యును దానికి సాధ్యం కాని వాడవని బ్రహ్మాదులని నిజ రూపం వెరుంగదనియును బ్రహ్మరుద్రాదులని యొక్క విభూతిని దేదని సర్వభూతములందును బ్రాహ్మణులయందునో దిక్కులయందునో గగనమునందును సమస్త భూతములందు ఈ భూమ్యాకాశముల మధ్య గోళములందు చరాచరచరా సచరాచరములైన భూతములయందు పర్వతములయందు వనములయందు నిత్యం అంతర్యామిత్వమున గోచరించు వాడవని సమస్త లోకములందు అంతర్యామిగా గోచరించే వాడవని సహస్ర శేరిషుండవని ఆ వేయి సరస్సులు గల వాడవని సహస్ర నేత్రుండవని సహస్ర నేత్రుడవని కొనియాడు గురు ఇలా కొనియాడుతున్నారయ్యా సర్వలోక నాయక విని లోకములని లోకములన్నీ కూడా ప్రళయకాలమునందు నీ గర్భగోడములందు అడిగి ఉండి మరలా సృష్టి అవుతూ ఉంటవి కోపమగ్ని కోపం అగ్నిహోత్రుడు వరకు మేమంతా శరణాగతి చేయగా ఈ భూమి అంటే ఈ రూపంతో వచ్చినారయ్యా మీరు రావణుడు నేడు హతుడయ్యనములోన నవతరించిన పనిదీని హర్షమతవే ఆ కనుక రాముడు ఆ సత్యనాడు వచ్చిన ప్రయోజనం తీరిపోయింది మాకందరకు ఆనందం కలిగింది రాజనత ఇంకా శేష కార్యములు తీర్చి చలకి స్వస్థానమునకు ఏం చేసరి ఇంకా మిగిలిన కార్యములు తీర్చి దేవుడు వారు స్వస్థానానికి పై చేయవలసింది నీ విక్రమము తేజము నీ వీయము నీ యశము నీ దర్శనములు దేవుని గుర్తి ఏమిటి గావించిన సవమోహకరమై ఉండు నిన్ను గుర్తి ఇప్పుడు నేను చెప్పిన అనే స్తోత్రము ఇది అమోఘకరము సమస్తమైన పుణ్యములకు ఆస్పదము సమస్తమైన కోరికలు ఇచ్చేది సుమా పూరి జనస్తుత ధర్మ విషాద నీ ఎందు భక్తు సరిపడు వారవు ఆరగల వ్యక్తి సజ్జను లాభయ పరలో నమోభులయ్యుందురగి ఎవరైతే సదా భజించుతున్నారో అట్టి వారు లోకముల ఎందు స్థిర చిత్తులై మహాపురుషులై ప్రవర్తించి సమర్థమైన కోరికలను పొందగలరు అజని ఖగద్వజో చతుర్భుజిని భృతద్విజ పురాణ పురుషోత్తము నిర్వహించు నెట్టి జనుల సయజకంగుల కోకులుంది ఎరుగుదుర భవంగా అజని చతుర్భుజిని మహాపురుషుడు సుమా నిన్ను భజించినటువంటి వారు ఈ లోకమునందు సమర్థ సుఖములు అనుభవించి ఆ నిత్య పదవి వెళ్లిపోతారు సుమా శృతి సిద్ధము దియ్యము అప్రతిమము అతి గుష్యమును పురాతనము నీ ఇతిహాసము నియాడిన చతురుల కశిపంబు లేదు సత్యమతీశా అతి గుష్యము పురాతనము మొట్టమొదటి సుమా ఈ రామాయణము చాలా పురాతనమైనది ఋషి ప్రోక్తమైనది అఖండ భగవత్ చరిత్ర కనుక దీనిని ఎవరు సదా కొనియాడతారు అటువంటి వారికి పాపములు లేవు అనేక పద్మసర్భములు కొనియాడిన నమ్మ మహాత్ముని వచనము విని అని బ్రహ్మదేవుడు చెబుతూ ఉన్నాడు ఏకధాటిగా చెబుతూ ఉన్నాడు ఆ విభావ సుందు శిక్షణమున ఉన్న ప్రవేశ కాలం మునంది ఆభరణ ఎక్కే సాధు సౌభాగ్యయుక్తైన సీతనంత గుణ సమేత అతి సత్తుల జాత ఆ నీలు కించి తెచ్చుకురు రాసన అనంతత్త కంచనమయ భూషణ ఆ బ్రహ్మదేవుని యొక్క ఉపన్యాసం జరుగుతూ ఉన్నదట మా దేవతలంతా వానులంతా అలా
నోరు తెరిచి ఉంటూ ఉన్నారు. ఇది సామాన్య మానవుడని కదా వీరంతా. మహాత్మని పైకి వస్తూ ఉన్నాడు గాని ఒళ్ళంతా మంతేగా, ఎక్కడైతే ఎక్కడ పడిపోతాయి. మండుతూ ఉన్నదట సెగరు బట్టి ఆ రాముని దగ్గరకు వచ్చాడట. రామునరెన్నయ్య జనక రాజకుమారికి ఎందుక విషమ్మేమియులేదు, నీ వచ్చిన నిందుకయైన చక్రవింపదు అనన్య శరణ్య మనము ధ్యానము నీ మాన్యము నీమముతో నమారతము నీపై ఎత్తి భజించు నిత్యము. ఓ రామా ఓ ఇవి మనసులనే ఎప్పుడు నీ అంటే లైంగురయ్యా. ఈ పది మాసముల నుండి రామ 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 నీ ఎందు తప్ప ఇతరము కూడా ఇతరు ఆ మనస్సులో కించిత్తు కూడా చేస్తా. అటువంటి యొక్క పుణ్య సాధ్యి మహాపతి వ్రత సుశీల అటువంటి శిశువాయినే నిన్ను దూరగతం చేసి తురాత్డీ రావం సరే సతీరత్నమోగ్య గుణార్జన్య గిలిందు పుత్రుని బలాత్కారం ఉనన్నెచ్చి కాని రావణుడు నిన్ను దూరంగా దూర దేశగతులు తీసుకొచ్చాడు జనస్థానం నుండి అని ఆదిచ్చాడు. అగ్నిహోత్రాన్ని ఎలా మూటగడతారు ఆదిచ్చాడుగా. అయి కంపితుడై తీసుకుని వచ్చి అశోకవర్ణం అంతగా పాపంతో ఏమి చేయలేదు వాడు. ఈమె మనస్సుని ఇప్పుడు ఎల్లప్పుడూ నీ లయించున్నది కనుక ఈమె ఎందు దోషము లేదు పరిగ్రహించావా అన్నాడట. రామచంద్రస్వామి వాహనుడా భక్తుడా స్వామి నాకు తెలియక కాదు ఈమె పోత చరిత్ర మహాపతి వ్రతాన్ని తెలుసు తెలుసు గాని ఈ లోకులంతా కాకులు వంటి లోకులు. 10 మాసములు 11 మాసములు ఇతరుల యొక్క ఇంట్లో ఉన్నటువంటి యొక్క భార్యను ఏ ఊరినే గ్రహించాడు. ఎంత స్త్రీలోనుడు రాముడు అని దూషిస్తారని ఉద్దేశించేత నేను చేశాను గాని యథార్థంగా నా మనస్సు కాదయా. ఆమె పవిత్ర చరిత్ర నాకు తెలుసు తెలుసా. ఆ తెలుసు స్వామి. దేవరవారి ఇచ్చే వాక్యం చేత గ్రహించాను. మహాపవిత్ర చరిత్ర గురుగు నాకు తెలుసు తెలియపోలేదు. అందులో ఇప్పుడు దేవరవారు ఇచ్చారు గనుక సమస్తమైన లోకములను చూస్తూ ఉండగా తీసుకుని ఇచ్చారు గనుక గ్రహించానన్నాడట. పూర్వశిశాంకుని పంకుమ్మున నలరే.